నేను అడుగుతున్నా, ఎన్టీ రామారావు గారితో లక్ష్మీపార్వతి గారికి ఎప్పుడు పెళ్ళయిందండి? 1993లో వివాహమైంది. ఆ తర్వాత జరిగినటువంటి 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఎన్ని గెలిచారు? 226 సీట్లు గెలిచాడు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఎన్టీ రామారావు గారు రెండవ వివాహం చేసుకోవడం తప్పు అని మేము కూడా చెప్పాం, అయినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 226 సీట్లు ఎప్పుడు కని విని ఎరుగని సీట్లు ఆ రోజున లక్ష్మీ పార్వతి గారిని చేసుకున్న తర్వాత కూడా ఇచ్చారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, బాలకృష్ణ గారు అంటున్నాడు, బావు గారు మనం నాన్నగారిని వెన్నుపోటు పొడిచి దించేసిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల్లో మనం గెలిచాం, అందువల్ల అది కరెక్ట్ అని తేలిపోయింది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, 95లో మీరు ఎన్టీ రామారావు గారిని దించి అధికారంలోకి వెళ్ళారు, 4 మాసాలకే ఎన్టీ రామారావు చనిపోయాడు. నిజంగా ఎన్టీ రామారావు గారు చనిపోకపోయి ఉన్నట్లయితే మీ గతి ఏమయ్యేదని నేను అడుగుతా ఉన్నా. మీ అదృష్టమో ఆయన దురదృష్టమో ఆయన మరణించాడు. మరణించకపోతే ఏమయ్యేది? చరిత్ర ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి దాన్ని తుడిచేసుకోవడానికి ఆహా ఓహో అనుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరం, దురదృష్టకరమని ఈ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి మిత్రులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాయి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు నేను కలిసి బాగా తిరిగామంటున్నాడు. నాకు బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారి వెంట తిరిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు తిరిగాడో తెలుసా మీకు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, నేను ఈ చెప్తున్న మాటలు అబద్ధమని చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కాస్త ధనవంతుడు, రాజారెడ్డి గారు వెరైటీస్ గన్లు ఉన్నాయి, దాని ద్వారా అధిక లాభాలు వచ్చాయి, బాగా డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి కుటుంబం. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారిని డొనేషన్ కట్టి బెంగళూరులో కర్ణాటకలో ఎంబీబీఎస్ చదివించినటువంటి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి చిన్న కుటుంబం పాపం. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో రాజశేఖర గారి దగ్గర 5,000 10,000 ఖర్చులకు తీసుకునేవాడు, తప్పేం లేదు, దాన్ని ఒప్పుకోడు, దాన్ని చెప్పడు, కలిసి తిరిగామంటున్నాడు. 5-10,000 తీసుకుని ఫ్రెండ్షిప్ మీద తీసుకోవచ్చు, తప్పలేదు. ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా, ఆ విషయాన్ని చెప్పుకోకుండా మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమని కూడా మనవి చేస్తున్నా. ఇవాళ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక కథ చెప్పేవాళ్ళు, అది గుర్తొస్తుంది. అది ఏమిటంటే, కోర్టులోకి వెళితే ఒక బోన్లో ఒక అతను నుంచోబెట్టారంట. ఆయన విలవిలమని ఏడుస్తున్నాడట, కన్నీళ్లు కారుస్తున్నాడంట, బాధపడుతున్నాడట. జడ్జి గారు సీట్లోకి వచ్చి కూర్చుని, ఏంటి పాప మీద ఇంత బాధపడుతున్నాడు, ఎవరు అమాయకులాగా ఉన్నాడు, ఏమిటి అని అడిగారంట. అడిగితే ఆయన చెప్పాడు, సార్ నేను తల్లిదండ్రులు లేనివాడిని, నన్ను క్షమించి వదిలేయండి సార్ అని బాధపడుతున్నాడు. అంటే తల్లిదండ్రులు లేనివాడిని ఎందుకయ్యా మనం మీరు తీసుకొచ్చారు పోలీసులు అంటే, అప్పుడు ప్రాసిక్యూటర్ చెప్పాడంట, ఆ తల్లిదండ్రులను చంపింది ఈయనేనండి, అందువల్ల ఈయన్ని తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు హాజరుపరిచామని. అలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు తంతు ఆహా ఊహోలో అంత అద్భుతంగా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇంతేకాకుండా ఇందాక చెప్పారు బఫూన్, లోకేష్ బాబు గారిని కూడా ప్రవేశపెట్టారు. లోకేష్ బాబు గారిని అడుగుతున్నారు, ఏమని, అయ్యా మంగళగిరిలో ఓడిపోయావు కదా, ఏమిటి అని. మంగళగిరిలో ఓడిపోయాను, మళ్ళా అక్కడే పోటీ చేస్తాను, మళ్ళా తిరిగి గెలుస్తాను అనగానే, ఆహా ఓహో ఇదిగో గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొని అల్లుడు గారికి బావగారు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఆ పక్కనే కూర్చున్నాడు కదా మీ బావగారు, ఆయన నాన్నగారు, ఆయన చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం బారిపోయాడుగా, దాని సంగతి ఏంటి, ఆయన అవమానించే కార్యక్రమం చేస్తున్నారా మీరు? ఇలాంటి పెద్ద కామెడీ షోలు నడిపేటటువంటి ప్రయత్నం మీరు అక్కడ చేస్తున్నారు. అంతేకాదు, ఓ బొమ్మ వేశారు, ఈ బొమ్మ చూశారా, ఏమంటావు నువ్వు వల్లుడు అంటే, ఆయన అంటాడు ఇది మామూలే, బ్రాహ్మణి కూడా చూసింది, ఇబ్బంది ఏమి లేదు అంటున్నాడు. అంటే ఆ బొమ్మ గారు ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, మందు తాగుతున్న బొమ్మలు ఉన్నాయి, అవేం మాట్లాడవే, వాటి గురించి చెప్పవే. అంటే అల్లుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను నల్లిఫై చేసుకోవడానికి నీ టాక్ షోలో ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు మన అమాయకులు కాదే, ప్రజలు చూస్తూ ఉన్నారే. ఆ టాక్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, దానిలో అవమానం లేదు. టాక్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, చాలా మంది చూశారు, అసలు చంద్రబాబు నాయుడు గారు రావడం ఏంటి, వాళ్ళ అబ్బాయి రావడం ఏంటి, బాలకృష్ణ చేయటం ఏంటి, వీళ్ళు ఎవరయ్యా, వీళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు కూడబలుక్కున్న బ్యాచే, ముందుగా ఫిక్స్ చేసుకుని క్వశ్చన్ అడగడం, క్వశ్చన్లు చెప్పడం, ఏంది ఇది నాకు అర్థం కదా. ఎప్పుడైనా ఎక్కడికన్నా షోకి వెళ్ళారా మీరు? వెళ్ళలేరు. వాళ్ళు అడిగితే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, ఈ షోకి లక్ష్మీపార్వతి గారిని పిలిచినట్టు బాగుండేది. ఓ పక్కన లక్ష్మీపార్వతి గారిని కూర్చోబెట్టి,
ఇంకో పక్క నాదెల భాస్కరరావు గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు. ఎన్టి రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ఎవరు సన్నిహితంగా ఉన్నారు అంటే నాదెండ్ల భాస్కరరావు గారు, లక్ష్మీ పార్వతి గారు. వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి మాట్లాడించినట్టయితే చంద్రబాబు బండారం బయటపడేది. చంద్రబాబు బండారం బయటపడకోకుండా జాగ్రత్తగా షో చేసుకుంటూ బావగారిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి షో ఇది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి షో. దీన్ని రాజకీయాల్లో చూపించాలని, రాజకీయాలు దీనిలో విమర్చాలని, తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారుడు రాజకీయంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.